నార్మల్గా మిడ్ నైట్ షోస్ అవి చేస్తుంటారు ఆ షోస్లో, కానీ ఎందుకు అంత న్యూడిటీగా ఎక్స్పోజ్ చేస్తారు? ఓ, స్వాతి నాయుడు అంటే రొమాన్స్, రొమాన్స్ అంటే స్వాతి నాయుడు అన్నట్లుగా. అలా దిగజారేలా ఎందుకు మూవీస్ ఫారెన్ కంటెంట్ ఎక్కువగా తీసుకెళ్ళారు జనాల్లోకి? దీనిలోనే నచ్చుతాను, ఈ పాన్లోనో ఈ రొమాంటిక్లోనే మీరు నన్ను చూసుకుని ఆనందపడుతున్నారు. సోషల్ పర్స్, నేను మీ మాధురి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు ప్రతి ఒక్కరూ, మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళైతే తామేంటో చూపించుకోవాలని, ఇంకొంచెం ఎత్తుకెదగాలని అనుకుంటారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి బదనామీ అయిన ఒక అబల మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఆమె ఫుల్ హిస్టరీ తీసుకుందాం. హాయ్ స్వాతి. నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అసలు మీరు ఏ గోల్ పెట్టుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు? అంటే అంటారు కదా, సో సపోజ్ ఒక పెద్ద ఒక వర్క్లో ఒక పెద్ద స్టేజ్, చిన్న స్టేజ్, రకరకాల స్టేజెస్ ఉన్నట్టు, సో అందరికీ ఉంటుంది పల్లకే కూర్చోవాలని. సో అలాగా ఒక మెయిన్ లీడ్స్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ, సో ఏదైనా. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి యాక్టింగ్ చేయాలనుకున్నారు? జనరలీ అందరు చేసేది ఒక హీరోయిన్ ఉంది అంటే ఇప్పుడు ట్రాజడీ చేయాలి, కామెడీ, రొమాన్స్, సో ఎవ్రీథింగ్. సో అలానే లైక్ అన్ని రకాలు ఏ సీన్ డిమాండ్స్ బట్టి ఏది వస్తే అది చేద్దామని సో ఐ కేమ్ అండ్ చాలా ట్రై చేశాను, చాలా తిరిగి, చాలా దగ్గర చాలా అవమానాలు. సో నువ్వు పనికిరావు, నీకు రాదు, అలా ఇలా చాలా రకాలు, చాలా చాలా రకాలు. సో ఇప్పుడు హీరోయిన్ అంటే జీరో సైజ్, చాలా స్లిమ్గా ఉంటేనే హీరోయిన్. బట్ నా వీడియోస్ చూడొచ్చు, నా పాత వీడియోస్, నేను వచ్చినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. దెన్ దే ఆర్ రిజెక్టింగ్ మీ, నువ్వు చాలా సన్నగా ఉన్నావు, పనికిరావు అంటే. బట్ ఇప్పుడు మరి అదే సన్నదనం ఎలా పనికి వస్తుంది? ఇప్పుడు సన్నగా ఉంటేనే హీరోయిన్, హీరోయిన్ అంటే సన్నగా ఉండాలి. సో నేను వచ్చినప్పుడు నేను చాలా సన్నగా ఉన్నానని. అండ్ కలర్ కలర్, సో ఎస్ ఐ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఐఎమ్ బ్లాక్. సో నువ్వు బ్లాక్గా ఉన్నావు అంటే అది చాలా సిల్లీ, ఎందుకంటే ఇప్పుడు మేకప్ వేసిన తర్వాత ఎంత నల్లగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అయితే మీకు ఒక యాక్టర్గా బాగా గుర్తింపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలు అంటే మెయిన్ లీడ్ అయితే కనుక ఒక 2 ఇయర్స్ క్రితం అనుకుంటా ఆమె కోరిక అనే మూవీలో చేశాను. అంటే పేరు చూసి మళ్ళీ అందరూ అనుకుంటారు మళ్ళీ ఇది రొమాంటిక్ మూవీ, అయితే దానిలో మాత్రం ఒక హాఫ్ పార్ట్. అంటే నాతో కొన్ని వేల షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఒక కొంతమంది ప్రొడ్యూసర్స్, అవన్నీ యూట్యూబ్లో పెట్టారు. అప్పట్లో యూట్యూబ్ మీద చాలా ఇన్కమ్ వచ్చింది. అంతేందుకు ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది హుషారు అని, చాలా మంచిగా ఫేమస్ అయింది. దానిలో కూడా నాకు ఏం క్యారెక్టర్ ఇచ్చారంటే, మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నా మీద అప్లోడ్ చేస్తారు, దెన్ అది చాలా వ్యూస్ వచ్చి వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. అక్కడ ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా నన్నే తీసుకోవాలని చాలా రోజులు వెయిట్ చేశారు. అంటే సినిమాల్లో రియల్ లైఫ్లో కొద్దిగా దగ్గరగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు యూట్యూబ్లో నాతోటి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ పెట్టినప్పుడు ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి నన్నే కావాలని తీసుకుని పెట్టారనమాట. అయితే మీరు యూట్యూబ్లో కనిపించేది మీ రియల్ లైఫ్ అంటారా? అలా అని కాదు, అంటే యూట్యూబ్లో నా రొమాంటిక్ వీడియోస్కి చాలా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే నేను ఫేమస్ అయ్యింది దేనివల్ల అంటే కనుక టీవీ ఛానల్స్లో నైట్ షోస్కి. అంటే ఇప్పుడు నేను మూవీస్కి ట్రై చేశాను, అక్కడ రిజెక్ట్ అయింది. దెన్ ఇట్స్ ఓకే, ఏదో ఒక జాబ్ చేసుకుని బతకాలి, జాబ్ బదులు యాంకరింగ్ ఏదైనా మూవీ ఈ ఛానల్స్లో అని నేను ట్రై చేశాను. ప్రతి ఛానల్ వీక్లీ వెళ్ళడం, రెజ్యూమ్ ఇవ్వడం, వీక్లీ వెళ్ళడం, రెజ్యూమ్ ఇవ్వడం, ఏదైనా యాంకరింగ్ ఉంటే. మరి అది అదృష్టం అనుకోవాలా ఇంకేమని అనుకోవాలో తెలియదు. ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఎన్టీవీ, సో ఇలా ఛానల్స్ నుంచి కాల్స్ వచ్చాయి. ఐ ఫీల్ సో హ్యాపీ. కానీ లేట్ నైట్ షోస్ ఫస్ట్ నాకు స్టూడియో ఎల్లో శృంగార దేవోభవ అని లేట్ నైట్ షో వచ్చింది. అసలు అవకాశాలు లేవు, ఆ ఒక్క షో వచ్చింది, బట్ లేట్ నైట్ షో కొద్దిగా లేదు, అవి కూడా చేయలేదు నేను ఇంకా అప్పటికి ఏం చేయలేదు. సో రొమాంటిక్ షో, సో స్క్రిప్ట్స్ ఉన్నాయి, చేయాలా వద్ద నేను అనుకున్నాను. సో మనకి ఒక పేమెంట్ వస్తుంది, మనకి తిండి పెడుతుంది, అండ్ పీపుల్ విల్ నో హూ ఐఆమ్. దెన్ ఎందుకు మనం వెనకడగేయాలి? ఓకే నేను కాదు అంటే అక్కడ ఆపేయరు కదా, వేరే వాళ్ళు చేస్తారు. సో నాకు వచ్చిన ఆపర్చునిటీ ఎందుకు కాదనకూడదు? ఓకే ఫస్ట్ ఇది చేద్దాము,
తర్వాత డే టైమ్ షోస్ కూడా ఇస్తారు అని, కానీ నాకు ఇప్పటిదాకా డే టైమ్ షోస్ అనేది లేనే లేదు, ఎప్పుడు నైట్ షోసే ఇస్తూ ఉన్నారు. అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఓ స్వాతి నాయుడు అంటే రొమాన్స్, రొమాన్స్ అంటే స్వాతి నాయుడు అన్నట్లుగా అనుకుంటూ నెక్స్ట్ తర్వాత యూట్యూబ్లో కూడా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్సే వచ్చాయి. ఇండస్ట్రీ మీరు మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకునే విధంగా ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదనే చెప్పాలి? డెఫినెట్లీ ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక ఒక మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అంటే కనుక ఎలా చెప్పాలి, ఒక రొమాంటిక్ క్యారెక్టర్ ఇలానే, ఇంకా అన్నీ ఇలానే. ఒకవేళ నార్మల్గా ఉన్నా కూడా క్యారెక్టర్ శారీ ఇలా కట్టుకోవాలి, డ్రెస్ ఇలా వేసుకోవాలి, ఏదైనా అదే ఇంకా. సో అలాగనే ఇస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా సరే ఇట్స్ ఓకే పర్లేదు, వాళ్ళు అలానే ఇచ్చారు కదా. నాకు ఏంటంటే ఏదైనా నా దాకా రాకపోతే ఓకే, నాకు నాకు వచ్చింది అవకాశం వచ్చిందంటే అది ఎంత పేమెంట్ అన్నావని, ఎంత అన్నావని, లేట్ నైట్ అవని, ఏదైనా అవని నేను దాన్ని మిస్ చేసుకోకూడదు అనుకుంటా. బికాజ్ అవకాశాలు వచ్చేది తక్కువ అని కాదు, ఏదో ఒకటి వచ్చిందాన్ని చేద్దాం. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉంది లాగా. మనకి దేనివల్ల మనం ఇంకా ఫేమ్ అవుతామో తెలియదు. ఈ ఒక్కటి పేమెంట్ తక్కువ ఉంది పర్లే, కానీ ఈ షో 10 మందికి నచ్చినప్పుడు మనకి ఇంకో 4 ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు మనము ఇండస్ట్రీ ఈ మూవీస్ ఇవన్నీ వదిలి వేరే వర్క్ చేసుకుని అయితే నేను ఇది కాలేను. అయితే నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏంటంటే నాకు నేను సంపాదించుకోవాలి, నా డబ్బులతో నేను ఉండాలి, అలా నాకు ఒక థాట్ అన్నమాట. సో అందువల్ల ఏదైనా అవకాశం వచ్చిందంటే నేను చేస్తాను, చేయను అని ఇప్పటిదాకా ఏది చెప్పలేదు. సో వాళ్ళు రిజెక్ట్ చేసుకుని మిస్ అవ్వడం తప్పించి నాకు వచ్చిన అవకాశం ఏదైనా కూడా నేను చేస్తూనే ఉన్నాను అనమాట ఇప్పటిదాకా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత మీరు చెప్పండి, అసలు పాప పుడుతుంది అనుకున్నారా, బాబు పుడుతుంది అనుకున్నారా? మీరు ఎలా అనుకున్నారు పాప బాబు అని? నేను మాత్రం బాబు అని చెప్పి అనుకున్నది. నేను ఎవరైనా ఓకే ఫస్ట్ టైం కదా అని చెప్పి నాకు అట్లేం లేదనమాట, ఎవరైనా ఓకే అనమాట నాకు. తినే పాప బాబు 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 అని చెప్పి అన్నది. ఎండింగ్ వరకు కూడా బాబే అనుకున్నది పాపం. లాస్ట్ మూమెంట్లో కూడా డాక్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా బాబు అన్న మా పాప అని చెప్పి అన్నప్పుడు తిను షాక్ అయిందంట. అంటే పాపను ఎలా పెంచాలి, జనరేషన్ బాగాలేదు కదా బయట అన్నట్టుగా తిను ఫీల్ అయిందన్నమాట కొంచెం. అంటే ఇప్పుడు పాప కదా, మీ అంటే మీ ఎఫెక్ట్ పాప మీద ఏమైనా పడుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ నాకు పెళ్ళి కాకముందు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇలా అడిగారు, సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా చేసేస్తాను, ఎట్లయినా చేసేస్తారు రొమాంటిక్ హాఫ్ న్యూడ్ న్యూడ్ ఇట్లా ఏదైనా పర్లేదు, ఇప్పుడు సపోజ్ ఆమె మూవీలో కూడా ఫుల్ న్యూడ్ ఎట్లయినా చేస్తాను, ఇలా వెళ్ళిపోతున్నారు కదా, రేపు మీ హస్బెండ్ మీకు ఇష్టపడి పెళ్లి చేస్తాను. నేను ఒకటే ఆన్సర్ చెప్పిన, నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళే ఉంటే పెళ్లి చేసుకుంటారు, లేదంటే పర్లేదు. కానీ ఎప్పుడో ఎవరో అతను వస్తాడు అని ఇప్పుడు నా కెరియర్ నేను స్టాప్ చేసుకుని నేను కూర్చోను, అతని పైన డిపెండ్ అవుతాను. ఒకవేళ అతను మంచి అతను కాకపోతే మా ఇద్దరికి సెట్ కాకపోతే అలా. ఒక పిల్లలు అంటే ఒకవేళ మీకు పాప సేమ్ క్వశ్చన్ కూడా, ఒకవేళ మీకు పాప పుడుతుంటే నా బేబీ కాబట్టి మై బ్లడ్ కాబట్టి అర్థం చేసుకుంటుంది అని చెప్పి. అండ్ నిజంగానే చూస్తే ఇప్పుడు నిజంగా మ్యారేజ్ అయ్యి నిజంగా పాప వచ్చింది. సో ఐ హోప్ మీన్స్ ఐఎమ్ యాక్టింగ్, ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్. కాకపోతే ఈ మూవీ వాళ్ళు నాకు ఇలాంటి ఆఫర్స్ ఇచ్చారు, వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు, మరి నాకు మంచివి ఇస్తే నేను మంచివి చేస్తాను. సో నేను కూడా అందరిలాంటి అమ్మాయినే, ఒక అమ్మాయి మంచిగా శారీ కట్టుకుని చేసేది నేను కూడా చేయగలను, బట్ వై వాళ్ళు ఎందుకు నాకు ఇలానే ఇస్తున్నారు? సో అలాంటప్పుడు వాళ్ళు నన్ను అలానే చూస్తాను అన్నప్పుడు ఇంకా నేను ముందుకు వెళ్ళడం తప్పించి నేను చేసేది ఏం లేదు. కానీ నేను ఎప్పుడు బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఏడ్చిన రోజు లేదు, బికాజ్ ఐ ఆమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ గెట్టింగ్. బికాజ్ నాతో పాటు ఇలా ట్రై చేసిన వాళ్ళు చాలామంది నేను చూశాను, స్టిల్ ఇంకా వాళ్ళకు ఒక పేరు రాక, వాళ్ళు ఫేమస్ కాలేక, ఇంకా మనీ పరంగా ఎన్ని ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నేను చూశాను. ఇంకా లక్కీగా నాకు ఒక మంచి హస్బెండ్ దొరికారు, తను సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు తన సపోర్ట్ ఉండబట్టే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నా. కానీ మా పేరెంట్స్ కానీ సో ఎవ్వరు కూడా ఎట్లాంటి సపోర్ట్ లేదు, ఏం లేదు. సో ఇక అంటే ఎవరైనా ఈ వరల్డ్లో బాయ్ ఫ్రెండ్స్ వల్ల మోసపోతారు నాకు జరిగింది, కానీ పేరెంట్స్ మోసం చేయడం, పేరెంట్స్ వల్ల మోసపోవడం, మనీ పరంగా వాళ్ళు నాకు ఏది రూపాయి హెల్ప్ చేయాలి, కనీసం అట్లీస్ట్ ఒక మనిషి హెల్ప్, ఒక మదరు చిన్న బేబీతో ఉన్నప్పుడు తను నాకు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, అలా ఉండలేదు. మా ఫాదర్ కూడా లేదు. దీనికి 1 మంత్ అప్పుడు మమ్మీ వెళ్ళిపోయారు, 2nd మంత్ అప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేసి, నువ్వు ఈ అబ్బాయికి డివోర్స్ ఇచ్చి వదిలేసే అబ్బాయిని, పిల్ల నువ్వు ఉండండి అంటే తిను డబ్బులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ మాకు తర్వాత తెలిసింది మా నాన్న పేకాట ఆడి డబ్బులని వేస్ట్ చేస్తాడు అన్నప్పుడు వాళ్ళకి పంపడం ఆపేసి మేము ఇక్కడ
ఉన్న ఇల్లు పడగొట్టేసి తను దగ్గర ఉండి ఇల్లు కట్టిపించారనమాట. సో వాళ్ళకి నచ్చలేదు. ఏదైతే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించడం మానేసి ఇక్కడ మీరు ఇల్లు కట్టుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ డబ్బులు మేము దాచుకుని వాళ్ళకి పంపించకుండా కారు కొనుక్కున్నాం, అంటే ఇంకా వీళ్ళు మాకు పంపించట్లేదు. ఒక అల్లుడు ఎందుకు అత్త మామకి చూసుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఇంకోటి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు పంపించినామో వాళ్ళకి తెలుసు మాకు తెలుసు, వాటితో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా ఉండకుండా చేస్తూ ఉన్నారు. అందుకనేసి మా ఫాదర్ ఏంటంటే ఇంకా నేను తినను వదిలేసేస్తే అట్లీస్ట్ నాకు వచ్చే ఇన్కమ్ అయినా వాళ్ళకి ఇచ్చేస్తానని. కానీ మా ఆయన ఉన్నప్పుడే నా పిల్లని చూసుకొని వాళ్ళు, రేపు నేను హస్బెండ్ని వదిలేసి ఉంటే నాకేంటి ప్రొటెక్షన్, ఆయన 1 మంత్ బేబీ అంటే అంత అరాచకంగా మా పేరెంట్స్ మాట్లాడుతున్నారనమాట. సో ఇంకా అలా జరిగింది. ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా ఐ ఫీల్ బ్యాడ్, ఇంకా మా పేరెంట్స్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఇంకా అంటే చాలా లవ్ ఉండేది వాళ్ళ మీద. బట్ స్టిల్ నా ఇప్పటికీ వాళ్ళు చేసే పనులకి నాకు వాళ్ళ మీద ప్రేమ అనేది ఫుల్గా పోతుందనమాట. ఇది ఇండస్ట్రీలో పెద్ద టాక్. కెమెరా వెనక కెమెరా ముందు స్వాతి నాయుడికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, తన కెమెరా వెనక కూడా ఇలానే ఉంటుందని. దీని గురించి మీరేమంటారు? అనేవాళ్ళు ఎన్నన్నా అనుకోండి, కెమెరా వెనక ఇలాగా లేదు అనేది నాకు తెలుసు. వాళ్ళు అనుకున్నంత మాత్రమే నాకేం నష్టం లేదు. ఒకవేళ సమ్టైమ్స్ లైవ్ పెడతారు, లైవ్ పెట్టినప్పుడు కానీ కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను చూశాను కొందరు ఆర్టిస్టులు బ్యాడ్ కామెంట్ రాగానే దాని గురించి చాలా గొడవపడి వాళ్ళని తిట్టడం అట్లా. నేనేంటంటే లైట్ చాలా వస్తే బ్యాడ్ కామెంట్స్, ఇప్పుడు వాటన్నింటినీ నేను రిప్లై చేసుకుంటారే ఎందుకంటే అవన్నీ చేసుకుంటే పోతే టైం లేదు. మనకి టైం ఉన్నది ఓన్లీ లవ్ చేయడానికి, అంతే. హేట్ చేయడానికి వాళ్ళని అనడానికి అంతే టైం లేదు. అదే టైం వేరే వర్క్ పైన పెడితే కనుక బెస్ట్ అవుతుంది. కాబట్టి అట్లా అయితే ఏం లేదు. ఆన్ కెమెరా ఐ కెన్ డూ ఎనీథింగ్, ఆఫ్ కెమెరా అట్లానే అట్లాంటిది అయితే ఏం లేదు. ఇది ఇంకా వేస్ట్, ఇది ఇంక ఇలాంటి మూవీసే చేస్తుంది అని ఇలా ఎందుకు మీరు అంతలా దిగజారేలా ఎందుకు మూవీస్ ఫారెన్ కంటెంట్ ఎక్కువగా తీసుకెళ్ళారు జనాల్లోకి? అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిల్క్ స్మిత గారు ఉన్నారు. సో తనకి ఐటమ్ సాంగ్స్ రొమాంటిక్ వచ్చాయి, పాపం తను ఎండ్ ఆఫ్ ద డే చనిపోయారు, ఇలా జరిగింది. సో నేను అవి చేయను, వేరే చేస్తానంటే ఆమెకి వాళ్ళు అది ఇవ్వలేదు. అలానే ఇప్పుడు కొంతమంది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నేమ్స్, జ్యోతి లక్ష్మి తమిళగా, సో అలా ఏంటంటే కొంతమందికి వాళ్ళు వ్యాంప్స్, పోర్న్ స్టార్స్ కాదు వ్యాంప్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు సన్నీ మ్యామ్ ఉన్నారు, తను పోర్న్ స్టార్ అయ్యారు, కానీ తనకి ఇప్పుడు నార్మల్గా కూడా ఇచ్చారు కదా. మరి మన తెలుగు ఇండస్ట్రీ తనని యాక్సెప్ట్ చేసినప్పుడు, మరి నేను కూడా పోర్న్ చేశాను, అందరు ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా పోర్న్ వీడియోస్ కూడా చూసే ఉంటారు. సో నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. ఈమె ఇవే చేస్తుంది అంటే ఏది ఇచ్చినా చేస్తాను నేను, నాకు ఎవరు ఏది ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇవే ఇస్తున్నాను, ఇవే చేస్తున్నాను. వేరేది ఇచ్చి చూడండి, నేను వేరే కూడా చేస్తాను. కాకపోతే మీకు నేను దీనిలోనే నచ్చుతాను, ఈ పోర్న్లోనో ఈ రొమాంటిక్లోనే మీరు నన్ను చూసుకుని ఆనందపడుతున్నారు, ఇట్స్ ఓకే, దెన్ మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనేది మీ. సో ఎలా అయినా కూడా పర్లేదు, ఏది వస్తే అది చేద్దామని ఉంది. అయితే డ్రెస్ సెన్స్ చూసి గుడ్డిగా మనల్ని జడ్జ్ చేసేస్తూ ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలని అయితే బాగా జడ్జ్ చేస్తారు డ్రెస్ సెన్స్ వల్లే. ఆ డ్రెస్ సెన్స్ అలా ఉంటుందని తెలిసి కూడా మీరు యూట్యూబ్ వీడియోస్లో కానీ అండ్ మీరు చేసే ఇప్పుడు నార్మల్గా మిడ్ నైట్ షోస్ అవి చేస్తూ ఉంటారు, ఆ షోస్లో కానీ ఎందుకు అంత న్యూడిటీగా ఎక్స్పోజ్ చేస్తారు? అందరికీ తెలిసిన విషయం అది, బట్ కానీ తెలియని విషయం ఏంటంటే నా డ్రెస్సెస్ వెనకాల అది నా ఇష్టం కాదు. ఇప్పుడు ఆ షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరైనా కానీ వాళ్ళు మనకి చెప్తారన్నమాట, అంటే వాళ్ళు ఒకసారి చెప్తే నేను అర్థం చేసేసుకోవాలి. మనకి ఎక్స్పోజింగ్గా ఉండాలి అమ్మా డ్రెస్, మేము ఇవ్వము, మీరే తెచ్చుకోండి, ఎక్స్పోజింగ్గా ఉండాలి. ఓకే, ఎక్స్పోజింగ్గా చేస్తాం, అమ్మ నువ్వు సారీ కట్టుకో కానీ ఎక్స్పోజింగ్ ఉండాలి. అది వాళ్ళు నాకే చెప్తారు, అందరికీ అందరికీ తెలియదు అది. సో నేను అలానే అనుకుంటున్నారు, కానీ నేను వాళ్ళు చెప్పారు నాకు, నేను చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళు నాకు పేమెంట్ ఇచ్చారు. సో వాళ్ళకి అట్లా డ్రెస్సింగ్ కావాలి కాబట్టి నేను అలా డ్రెస్సింగ్ చేసుకోవాలి. అట్లా బిగ్ బాస్ చూస్తుంటారా? దాన్ని చూస్తూ ఉంటాం డైలీ, మా హస్బెండ్ చూస్తారు, బిగ్ బాస్ పెడతారు, నేను కూడా చూస్తూ ఉంటాను. అభిజిత్ ఈసారి గెలిచారు కదా, అవును, ఫేక్ అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అభిజిత్ చాలా సైలెంట్గా ఉంటారు, తను విన్ అవుతారని నేను అసలు అనుకోలేదు. నేను అనుకున్నాను, ఐ థాట్ సోహెల్ చాలా అగ్రెసివ్ చాలా అన్నిట్లో గేమింగ్ అంతా, సో తను విన్ అవుతారని నేను అనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ తను మనీ తీసుకుని వెళ్ళిపోవడం, ఓకే, అఖిల్ అభిజిత్ ఇప్పుడు కొందరికి కొందరు నచ్చుతారు, కొందరికి కొందరు నచ్చరు. నాకు కొంచెం అఖిల్ ఎలా అనిపిస్తుంది అంటే తను
కొద్దిగా కావాలని చేస్తున్నాడు, కొద్దిగా చెప్పచ్చు లేదో, కొద్దిగా బిల్డప్గా ఉన్నాడు అబ్బాయి, కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, నాకు ఎందుకో ఈ అబ్బాయికి మాత్రం రాకూడదు అన్న ఒక థాట్ ఉండే. ఎవరికి? అఖిల్కి. ఓకే, నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అఖిల్ చూస్తున్నాం, అవసరం అయి పిల్లడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు ఎందుకు, ఇట్లా కాలు మీద కాలేసుకుని ఇట్లా కూర్చోవడము, అది ఏదో ఇప్పుడు కొందరికి కొన్ని వేసుకుంటే ఏదో తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది, అంటే అప్పవు నెప్పవు అంటారు కదా అట్లాగా. నాకు ఎందుకునో కొద్దిగా ఈ అబ్బాయికి వచ్చిందా అబ్బా ఈ అబ్బాయికి రావద్దు, నాకు ఎందుకో కొద్దిగా ఓవరాక్షన్గా అనిపిస్తుంది ఆ అబ్బాయిది. ఇది పెద్ద ఇదైతే ఎవరు జెన్యున్ గా బిగ్ బాస్ లో ఈ సీజన్ లో ఎవరు ఆడారు అనిపిస్తుంది మీకు? సోహెల్ అయితే ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా ఆడాడని అనిపించింది, ఎందుకంటే ఒక ఉయ్యాలలో కూర్చున్న గేమ్ లో కూడా ఎండ్ వరకు కూర్చున్నారు, ఒక ఫ్రెండ్షిప్ తోటి వదిలేసి, కానీ ద అవతల పర్సన్ కోసం తిని సాక్రిఫైస్ చేశారు కదా, ఆ అఖిల్ అనే పర్సన్ నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది. అంటే ఆ ప్లేస్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం తినుసా, అంటే ఒక ఫేక్ పర్సన్ కోసం ఇప్పుడు నేను ఒకరి కోసం ఒకటి సాక్రిఫైస్ చేసా, కానీ ఆ పర్సన్ ఫేక్ పర్సన్ కోసం నేను చేస్తే అది వేస్టే కదా అట్లా అనిపించింది. అండ్ బిగ్ బాస్ అంటే ఐ వాంట్ టు టెల్, సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా చుట్టుపక్కల సర్కిల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు చాలా చెప్పారనమాట, నువ్వు ఇంత ట్రై చేస్తున్నావు కదా, ఇంకా కెరియర్ ఇంకా కష్టాల్లో ఉన్నావు కదా, నువ్వు బిగ్ బాస్లో ఎందుకు ట్రై చేయకూడదు యూట్యూబ్, ఇది కూడా విన్నాము, మీరు బిగ్ బాస్లోని బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సో అందుకనే మా టీవీలో మిడ్ నైట్ షో చేస్తున్నారు అని చెప్పి. లేదు, యాక్చువల్లీ నాకు ఒకసారి మా టీవీ నుంచి కాల్ వచ్చిందనమాట, ఒక పర్సన్ మాట్లాడారు డైరెక్ట్గానే, నాకు పేరు అది గుర్తులేదు, ఒక షో ఉంది మా టీవీలో లాస్ట్ కాల్ విత్ ఆయిషా, సో ఆ షో ప్లాన్ చేస్తున్నాము మీరు చేయాలి అన్నారు, ఇదో లేట్ నైట్ షో, జనాలు ఫోన్ చేసి వాళ్ళ లవ్ యూ సంథింగ్ ఏదో ఆయన ఓకే నో ప్రాబ్లమ్ చేద్దాం. ఆ తర్వాత ఏమైందేమో మళ్ళా ఇంకా ఆ ప్రోగ్రామ్ అట్లనే అయిపోయింది. బట్ బిగ్ బాస్లో చాలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇప్పుడు మా పేరెంట్స్తో మాట్లాడట్లేదు, మా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారనమాట, సో నువ్వు ఇలా బిగ్ బాస్కి వెళ్ళి బాగుంటుంది అని, కానీ నేను ఎప్పుడు హస్బెండ్ వదిలి ఎక్కడికి వెళ్ళలే ఎక్కడికి వెళ్ళింది లేదు, సో హస్బెండ్ వదిలి వెళ్ళాలంటే నాకు కొంచెం ఇదనమాట, సో హస్బెండ్ వదిలి వెళ్ళాలి, బట్ ఇట్స్ ఓకే మన కెరియర్ కోసం. ఇప్పుడు అందరూ కూడా వైఫ్ అండ్ పిల్లల్ని వదిలి పొద్దునెళ్ళి సాయంత్రానికి వస్తారు కదా, పర్లేదు వెళ్దాం. కానీ ఇప్పుడు నా రియల్ లైఫే బిగ్ బాస్. ఎట్లా అంటే నేను కుకింగ్ చేస్తున్నాను అనుకోండి, కెమెరా ఆన్ పెట్టుకుని చేస్తా, నేను స్నానం చేస్తున్నాను కెమెరా ఆన్ పెట్టుకుని చేస్తా, అట్లా నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి నేను ఎక్కువ కెమెరాకే ఎక్కువ కనెక్ట్ అయి ఉంటా. బిగ్ బాస్లో అవసరమే లేదు, ఎక్కడ చూసినా కెమెరాస్ మనకి ఫాలో అవుతూ ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పొద్దున్నేసి నుంచి రాత్రిపూట మీద దాకా మనం చేసే ప్రతి ఒక్కటి మనం షూట్ చేయాలి, షూట్ చేసుకుంటే చేయాలని నాకు ఇష్టం. అందుకే మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా నాతో ఇప్పటికీ అంటూ ఉంటాడు, ఏదైనా ఉంటే నువ్వు పాపను పట్టుకో అది నేను చేసేస్తాను, వద్దులేమ్మా నువ్వు ఇప్పుడు కెమెరా ఆన్ పెట్టుకుని 5 నిమిషాలు చేసేది 10 నిమిషాలు చేస్తావు, నేనైతే 2 మినిట్స్లో చేసుకుంటాను, నువ్వే పాపను పట్టుకోవాలి అట్లాగా. అందుకని బిగ్ బాస్లో ఏంటంటే మన రియాలిటీ అనేది బయటపడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో నా రియాలిటీ అనేది నేను చూపించుకుంటూ వచ్చాను, అంటే ఇలా రియల్ లైఫ్లో రియాలిటీగా ఉండడం, ఫేక్ లేకుండా నిజంగా ఒక గొడవ వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం, ఒక సాడ్ మూమెంట్ వస్తే ఎట్లా రియాక్ట్ అవుతాం, అట్లనే నవే డేస్ మనకి ఫోన్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. మరి బిగ్ బాస్ షోకి వెళ్తే మనకి ఫోన్ ఉండదు, టైం ఉండదు, న్యూస్ ఉండదు, అదొక డిఫరెంట్ లైఫ్. అంటే ఇప్పుడు ఒక జైల్లాగానే ఉంది, ఇంకా జైల్లోనే నయం కొన్ని ఉంటాయి, ఇక్కడ అది కూడా లేదు, న్యూస్ ఉంటుంది, ఫోన్ అలౌ చేస్తారు, అదే అలా అనమాట. కాకపోతే ఏంటంటే మనం అందరికీ దూరంగా ఉంటాం, కానీ బిగ్ బాస్ వల్ల మనం అందరికీ దగ్గర అవుతాం, చాలా దగ్గర అవుతాం. ఒక్కసారి బిగ్ బాస్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి మన లైఫ్ ఎంత చేంజ్ అయిపోతుందంటే అది చాలా గ్రేట్. సో వాళ్ళు ఇచ్చే లాస్ట్ పేమెంట్ అనేది పక్కన పెట్టేస్తే ఈ ఫేమ్ అనేది బాగా వస్తుంది, అందువల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ అది ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ నాకు తెలియదు. ఈవెన్ టుడే స్వాతి నాయుడు అంటే చాలామందికి తెలుసు, కానీ వాళ్ళు నాకు పరిచయాలు లేదు. ఇంకోటి పెద్దగా నేను కాంటాక్ట్స్ పెట్టుకుని టచ్లో ఉండడం, అప్పుడప్పుడు మాట్లాడుతుండడం, మెసేజ్ చేస్తుండడం, అట్లా ఏం చేయను అనుకుంటే నేను అందరికీ తెలుసు కదా, ఏదైనా షూట్ ఉంటే వాళ్ళే నాకు చెప్తారులే, వాళ్ళకి ఎందుకు అంటే నేను అనేది వాళ్ళకి తెలిసినప్పుడు మనం ఎందుకు అడగాలి, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చెప్తే చేద్దాం. అంటే అవకాశం మిమ్మల్ని వెతుక్కోవాలి రావాలి అనుకుంటున్నారు తప్ప మీరు వెతుక్కొని అవకాశాల దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదా, యాటిట్యూడ్ అది? అలా ఏం లేదు, నేను చెప్పాను కదా పొద్దున్న ఒక అంకుల్ని వెంట పెట్టుకుని వెళ్తే సాయంత్రం దాకా ఫుడ్ కూడా లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి, అలా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నా కాంటాక్ట్ ఉంది, నేను అనేది తెలుసు అన్నప్పుడు
ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు కదా అలా అనమాట నా ఉద్దేశం. కాంటాక్ట్ ఉంది ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. ఇప్పుడు తెలియదు కాంటాక్ట్ అంటే అంటే ఒక్కసారి మన కాంటాక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే చెప్పండి అలా అనమాట. అంతేగాని యాటిట్యూడ్ అని ఏం లేదు. ఇప్పటికీ నేను ఇప్పుడు ఈ కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ నేను ఫోటోలు పట్టుకుని మా హస్బెండ్కి తీసుకుని తోడు నాకు ఎవరైనా ఉండాలి. మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు కొంచెం సిగ్గు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు ఏదైనా మీ ఇప్పుడు ఒక మూవీ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఫోటో ఇచ్చి అంటే తెలుసు మనం సార్ ఇప్పుడు మీ మూవీ రన్నింగ్లో ఉంది కదా, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అడగాలంటే ఎక్కడ లేని బిడియం అంతా నాకు అప్పుడే వస్తుంది. అంటే నేను తెలిసి తెలియకుండా ఉన్నా కదా. అంటే ఆ బిడియాన్ని చాలా మంది యాటిట్యూడ్ అనుకుంటారు కదా. అలా ఏం లేదు. అందుకే నేనేం చేస్తాను, నా పక్కన ఇంకొక వేరే ఆర్టిస్ట్ అమ్మాయి అబ్బాయిరా, ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఫోటో ఇస్తారు కదా, తర్వాత నేను కూడా మెల్లగా వెళ్ళిపోయి ఇచ్చేసేస్తాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్తాను, కార్లో కూర్చుంటా బయట, లోపలికి వెళ్ళాలంటే అది ఏదో నాకు అది ఏంటో ఫస్ట్ నుంచి అది ఒక ఫియర్ అంటారు ఏమంటారో తెలియదు. ఒకవేళ వాళ్ళు ఏ స్వాతి రా అన్నారు అనుకో ఇంకా హ్యాపీ, ఆ సార్ ఇట్లా ఇలాగా మీ మూవీ ఇప్పుడు రన్నింగ్లో ఉందని పేపర్లో ఏదో వచ్చింది, ఏదైనా అవకాశం ఉంటే చెప్పరా అనేసి అదొక ఇది అనమాట. అట్లా ఏంటో అదొక ఫియర్, ఒక్కదాన్ని వెళ్ళలేను. ఇప్పటికీ కూడా ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే నేను చెప్తాను మన ఇద్దరం కలిసి వెళ్దామా, మూవీ ఆఫీసులకు వెళ్దామా, ఫొటోస్ ఇద్దామా, అది ఉంది ఇంట్రెస్ట్. కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఇలా అనమాట. మళ్ళీ వాళ్ళు షూటింగ్ ఇస్తే చేస్తాను, ఎలా కావాలన్నా అన్నీ ఓకే, కానీ వెళ్ళి అడగాలంటే మాత్రం కొంచెం దాన్ని ఏమంటారు కూడా తెలియదు, కొద్దిగా వెనకడగేస్తాను అనమాట. అట్లా అని పొలిటికల్ పైన ఇప్పుడున్న పొలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మేము ఫ్యూచర్లో స్వాతినాయుడిని ఏమైనా ఒక పొలిటీషియన్గా చూసే అవకాశాలు ఉంటాయండి? యా డెఫినెట్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్ గురించి కూడా. ఎందుకంటే ఏదైనా సమస్య మన సందులో కానీ మన ఇద్దరు ఇప్పుడు సపోజ్ రోడ్స్ బాగలేదని, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, లైట్, ఏదైనా మన దాకా సమస్య వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏంటి, మనమే ముందు అడిగేద్దాం, మనమే అడుగుదాం దీని గురించి, ఎక్కడైనా అన్యాయం జరిగింది మనం ఎందుకు మాట్లాడకూడదు, సో అలా ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ ఏం పేరు రఘునందన్ రెడ్డి సార్ దుబ్బాకలో, రఘునందన్ రావు, సో సారు దుబ్బాకలో గెలిచారనమాట. సో ఆ స్టేటస్ మేము చూస్తుంటాం, నేను అప్పుడు అడిగాను అనమాట, సో ఆ సార్తో మాట్లాడిపించండి, సో వాళ్ళ త్రూ మనకి ఏదైనా పాలిటిక్స్గా ఏదైనా ఉంటే మనం చేద్దామని. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పాను కదా, సో త్వరగా ఫేమ్ కావాలి ఏది అంటే కనుక రాజకీయాలు అయినా పర్లేదు, మూవీస్ అయినా పర్లేదని అట్లా ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా అట్లాంటి అవకాశం వస్తే కనుక ఐఎమ్ రెడీ టు డూ, దేనికి అట్లా వెనకడిగేసేది ఏం లేదు. ఎందుకంటే మనం ఏం తప్పు లేనప్పుడు మన వల్ల ఒక నలుగురికి మంచి జరుగుతుంది, మనం వీ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఇంకా ప్రాబ్లం ఏం లేదు కదా అట్లా అని చెప్పేసి. అండ్ వ్యూవర్స్కి సారీ మా బేబీ వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ అయి ఉంటే కనుక. అయితే స్వాతి మీ గురించి అడుగుతుంటే ఇంత పేషెన్స్గా చెప్పారు, చాలా థ్యాంక్ యూ. చూసారుగా ఇది స్వాతి నాయుడు లైఫ్ హిస్టరీ. డైరెక్టర్స్ ఎవరైనా చూస్తే మంచి ఒక హోప్ ఉన్న యాక్టర్కి మంచి ప్లేస్ ఇస్తారని ఇప్పటికైనా కోరుకుంటున్నాం సోషల్ పోస్ట్ తరఫున. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్. బాగా బోల్డ్గా చేశారు. నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు అంటే క్యారెక్టర్లో చెడ్డ క్యారెక్టర్ చేయించుకునే. బిగ్ బాస్ విషయానికి వస్తే నాకేం అర్థం కాలేదు ఇప్పటివరకు 50